Krishna Jilla, Nandigama Subdivision Paridilo, Jagayapeta, Nandigama, Kanchukacherla Mandala Prantalo, SP Ravindra Babu Paryatincharu, Samasyatmaka Gramallo, Bandobastu Ye Vidhanga Nirvahincharane Danipai, Sibbandito Kalisi Ayana Paryatincharu. Nandigama Subdivision Paridilo, Bandobastupai Police Sibbandito, Review Meeting Untundani, Prati Okaru Votu Hakku Vinayoginchukovalannaru, Intilo Undi Votu Veyadaniki Rakunda Undadam Sariyaina Paddhati Kadannaru. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో నాలుగు ఫేసెస్గా జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి ఫేసు విజయవాడ రెవెన్యూ సబ్ డివిజన్, రెండవ ఫేస్లో వచ్చేసి గుడివాడ సబ్ డివిజన్ జరుగుతుంది, మూడో ఫేస్ మచిలీపట్నం రెవెన్యూ సబ్ డివిజన్, నాలుగో ఫేస్ వచ్చి నూజివీడు రెవెన్యూ సబ్ డివిజన్లో జరుగుతాయి. ఈ ఫస్ట్ ఫేస్ ఆఫ్ ఎలక్షన్స్కి 29th నుంచి నామినేషన్స్, పోలింగ్ డేట్ ఈజ్ ఆన్ 9th. దీనికి సంబంధించి ఆల్రెడీ మన ప్రిపరేటరీ వర్క్ స్టార్ట్ అయింది. రెవెన్యూ వాళ్ళతో తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో పోలీస్ వాళ్ళు మిక్సప్ అయ్యి సో ఫార్ ఇప్పుడు సెన్సిటివిటీ ఆఫ్ ది విలేజ్, హైపర్ సెన్సిటివ్, తర్వాత సెన్సిటివ్ విలేజ్ ఐడెంటిఫికేషను, అలాగనే లొకేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవడం జరుగుతుంది. ఎస్టర్డే మైసెల్ఫ్ అండ్ కలెక్టర్ రెవెన్యూ అథారిటీస్తోనూ పోలీస్ అథారిటీస్తోనూ అందరితో కూడా మనం కోఆర్డినేషన్ మీటింగు అందరితో కలిసి మాట్లాడడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్లో భాగంగా ఎలక్షన్స్ అన్ని ప్రశాంతంగాను నిష్పాక్షంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా అవాంఛనీయ సంఘటన జరగకుండా జరిగేదాని కోసం అన్ని ప్రిపరేషన్స్ మనం చేశాము. దాంట్లో భాగంగా ఇప్పటివరకు మనం గ్రౌండ్ వర్క్ లెవెల్లో చేసిన దాని ప్రకారం హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఫస్ట్ ఫేజ్లో ఒక 52 లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగనే సెన్సిటివ్ వచ్చి 76 లొకేషన్స్. సో వీటిలో కొద్దిగా మనం ఎక్స్ట్రా బందోబస్తు ఏర్పాటు చేస్తాము. తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో దృష్టిలో పెట్టుకొని ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో, పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ కానీ, రౌడీ షీటర్స్, 60 పర్సన్స్ వాళ్ళ యొక్క బైండింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసాం. వెపన్స్ డిపాజిట్ ఎవరైతే లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో చాలా వరకు అందరి వెపన్స్ లైసెన్స్ డిపాజిట్ వెపన్స్ అన్ని మన దగ్గర డిపాజిట్ చేశాము. ఎక్సెప్ట్ బ్యాంక్స్ దగ్గర సెక్యూరిటీ, అలాగనే చెక్ పోస్ట్ దగ్గర కానీ, తర్వాత టోల్ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీని మ్యాండేటరీగా ఎక్కడైతే సెక్యూరిటీ పరంగా అవసరమో వాటి తప్ప మిగతా వెపన్స్ అన్ని మనం సీజ్ చేసి హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తాము. జిల్లాలో ఎక్కడైతే ఈ అక్రమ రవాణా డబ్బులు కానీ, మద్యము ఇలాంటివన్నీ అరికట్ దానికోసము అన్ని జ్యూరిడిక్షన్స్లోనూ చెక్ పోస్టులు కూడా ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. సో దీంట్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్తో పాటు విలేజ్ లెవెల్లో మన కాన్వెన్స్ ప్రజలకు కల్పించే దానికోసం అన్ని విలేజెస్ రెవెన్యూ అథారిటీస్తో పాటు విజిట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరితో ఇంటరాక్షన్ సెషను, అలాగనే ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కూడా మన త్వరలోనే అన్ని చోట్ల కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా 816 విలేజెస్లో మనం ఎలక్షన్ జరుగుతుంది ఈ ఫోర్ ఫేసెస్లో. తర్వాత లొకేషన్స్ వైపు పోలింగ్ లొకేషన్స్ ఓవరాల్గా 804 ఉన్నాయి. 804 లొకేషన్స్లో దాదాపు 8000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో వీటన్ని దగ్గర మనం ప్రాపర్గా యాజ్ పర్ స్కేల్ కేటగిరీ బట్టి మనం బందోబస్తు ప్లాన్ చేస్తాం. ఫోర్ స్టేజెస్లో ఉంటుంది కాబట్టి జిల్లా మొత్తం మాదైతే అయితే అవైలబుల్ ఫోర్స్ అరౌండ్ 2200తో పాటు మనకు అన్ని సెక్రటేరియట్లో ఉన్న మహిళా పోలీస్ దాదాపు వాళ్ళు ఒక 800 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క హెల్ప్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, ఎక్స్ ఆర్మీ పర్సనల్, ఎక్స్ సిఆర్పిఎఫ్ వాళ్ళ సర్వీసెస్ కూడా మనం ఎలక్షన్ టైంలో మనం వాడతాము. దాదాపు జిల్లాలో ఎలక్షన్ ప్రాసెస్ సెంటర్ ప్రాసెస్ కోసం నియర్లీ 2500 నుంచి 2700 దాకా మనం కోర్సును మేమైతేనేమి మహిళా పోలీస్ అంత కలిపి నియర్లీ 3000 దాకా అవుతాం. 3000 కోర్సును మనం ఈ నాలుగు ఫేస్ ఆఫ్ ఎలక్షన్స్లో వాడడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ మానిటరింగ్ చేస్తాను కొరకు మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ఎలక్షన్ సెల్ డిఎస్పీ స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ సెల్ 24x7 రన్ అవుతుంటుంది. టైం టైం మనకి ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫీల్డ్ లెవెల్ కలెక్ట్ చేసుకోవడము, హెడ్ ఆఫీస్ పంపించడము, అలాగనే ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ ఆన్ చేయడము. దీంతోపాటు 24x7 మన కంట్రోల్ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో రన్ అవుతుంది. సో ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ ఇప్పుడు ప్రజలకు మనం సపరేట్గా మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా సమాచారం ఇవ్వాలన్నా, వాళ్ళు మన పోలీసుకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేయాలనుకున్నా ఆ నెంబర్ షేర్ చేసిన వెంటనే మనం డౌన్ ద లైన్ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మనకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్.